శాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 30వ తేదీలో పుట్టినటువంటి వారికి 2020వ సంవత్సరం అని కూడా ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా గమనించినట్టయితే 30వ తేదీ అనేది కూడా చాలా అదృష్టమైన నెంబర్గా చెప్పుకోవచ్చు. ఈ 30వ తేదీలో జన్మించిన వారు గురువునికి సంబంధించిన నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2020 సంవత్సరం కూడితే 2/2 మనకు వచ్చే కాంబినేషన్ 4/2 కాంబినేషన్ వస్తుంది. ఆ సంవత్సరాన్ని కనుక మనం ప్లస్ చేస్తే ఆ సంవత్సరానికి డెస్టినీ 4/2 ఆ సంవత్సరాన్ని కూడి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి చివరి సంఖ్యను కూడితే 4/2 వస్తుంది. ఇది ఈ యొక్క గురువుకు చాలా మిత్రత్వం కలిగిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అలా మిత్రత్వం కలిగిన సంఖ్యలో 2020లో మీరు అడుగు పెడుతున్నప్పుడు మీకు సర్వకార్య సిద్ధి అనేది కూడా జరుగుతుంది. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, విదేశాలకు వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగ సంస్థలలో పనిచేయడానికే కావచ్చు. అదేవిధంగా భూములు, తగాదాలు, గొడవలు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమస్యలే కూడా క్లియర్ కావచ్చు. కాబట్టి ఈ 30వ తేదీలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా వారు గమనించవలసిన విషయం ఏంటంటే వారు ఎన్ని అక్షరాలలో పేరు పెట్టుకున్నారో అదొకటి పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఆ అక్షర బలవాన్ని కూడా ఈ తేదీకి, ఈ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్కు, రాశి, నక్షత్ర, లగ్నానికి ఇది సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నడిచే దశలకు, అంతర్దశలకు ఏ విధమైన ప్రభావం అనేది కూడా మీ మీద ఉంది, ఇది కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రామాలజీ ప్రకారం ఈ యొక్క న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయాలి. హస్తరేఖలు, దవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా ఈ యొక్క 30వ తేదీలో పుట్టినటువంటి వారికి మంచి పరిశీలన చేసినట్టయితే ఖచ్చితంగా బాగుంటుందండి. ఈ 30వ తేదీలో పుట్టినటువంటి వారు మహా గొప్ప తెలివితేటలు గలవారు, జ్ఞానవంతులు, ఇతరులకు సహాయం చేయాలని ఒక గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో ఏదో ఒక మంచి పని చేసి గౌరవంగా బ్రతకాలని కూడా చూసేటువంటి వారు. కానీ జీవితంలో వీరికి అన్నీ కూడా ఎదురు దెబ్బలే, ఆర్థిక పరంగా, బంధువుల పరంగా, భార్యాభర్తల మధ్య, ఇటు వాళ్ళ పుట్టినటువంటి పిల్లల ద్వారా కూడా వాళ్ళకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మరి వీటిని అన్నిటినీ అధిగమించాలనుకుంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి కనుక మీరు మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనం అనేది కూడా చేకూరుతుంది. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని మీరు తప్పకుండా అదృష్టవంతులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.